వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనేది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే శ్రీకాంతాచారి ఒక ఉద్యమ కిరీటంలాగా ఎదిగాడు. అలాంటి టైంలోనే ఈ రోజు అయితే వాళ్ళ తల్లిగారు అయిన ఈరోజు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. సార్ తెలుసుకుందాం, శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి ఎందుకు వస్తా ఉందని తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ ముందు కదా అమ్మ, ఈ బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ కి ఎందుకు వస్తా ఉన్నారు? ఆ రోజు పిల్లలంతా తెలంగాణ కోసం కాలేదు, ముఖ్యంగా శ్రీకాంతాచారి రోడ్లో పెట్రోల్ పోసుకొని మాంస ముద్దలు కరుగుతున్నా జై తెలంగాణ అన్నాడు. ఆ ఒక మంటలు ఆ ఒక శ్రీకాంతాచారి కాలింది సోనియా గాంధీ గారు చూసిరు. మా సార్ కూడా తర్వాత వెళ్ళింది, వెళ్ళిన తర్వాత కూడా నేను కేవలం మీ బాబు మంటలు చూసి పిల్లలు చనిపోయేది చూసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాను చెప్పేసి కూడా వేయడం కూడా మాకు ఆర్థిక సహాయం కూడా చేసింది ఆ రోజు. కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు కూడా సబ్బండ వర్గాలు, విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ అడ్వకేట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా పోరాటం తెచ్చుకుంది తెలంగాణ రాష్ట్రం. దానికి తోడు విద్యార్థులు కూడా కేసీఆర్ గారు, అందుకోసం రాష్ట్రం వచ్చింది, 10 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది, అందులో పనిచేసుకోండి. మరి మేము కూడా ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సోనియామ్మ గారు కూడా తీర్చుకోవాలి మా అమరవీరుల కుటుంబాలు. మరి ఇంకా సోనియా గారిని ప్రకటించకపోతే ఇంకెంతమంది పిల్లలు చనిపోయే వాళ్ళు. మేము కూడా కాంగ్రెస్ సేవ చేసుకోవాలి, సోనియామ్మ గారు తీర్చుకోవాలని మీ పార్టీలు చేయను. 10 సంవత్సరాల్లో అయితే బీఆర్ఎస్ లో ఉన్నా అక్కడ ఎటువంటి గుర్తింపు ఉంది మీకు? అసలు అసలు గుర్తింపు లేదని చెప్తా ఉన్నా, ఎటువంటి గుర్తింపు ఉంది? గుర్తింపు అంటే వాళ్ళు గుర్తింపు వచ్చిన ఉన్నారు కానీ ఏది ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ సంబంధం లేదు వాళ్ళకి. ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళంతా కూడా ఇవాళ కేసీఆర్ పక్కకు కూర్చొని మినిస్టర్లు అయ్యారు. కానీ కాళ్ళు చేతులు విరిగి ఓయిలో కానీ ఉస్మానియాలో కానీ ఎంతో మంది పోరాటం చేసి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కానీ ఏ పదవులు లేవు. ఇవాళ 1000 మంది చనిపోయారు, 1000 మందిలో ఒక్కొక్కరికి గెలిచిన వాళ్ళకి 3 మాటలు 4 మాటలు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఒక్క కుటుంబం ఇవాళ అమరవీరుల తరఫున ఎవరు కూడా రాజకీయంగా బయటికి రాలేదు. నేను ఒక్కదాన్నే వచ్చిన, ఒక్కదాన్ని ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యేను ఇచ్చి ఒకసారి కాకుండా ఒకసారి ఇచ్చి గెలిపించుకుంటే మాకున్నటువంటి సమస్యలు మా అమరవీరుల కుటుంబం తరఫులో కూడా మేము పోరాడడానికో మరి మేము కొట్లాడడానికన్నా అవకాశం ఉండు, అవకాశాన్ని మాకు దక్కలేదు. బీఆర్ఎస్లో ఉద్యమాలు కానీ లేకుంటే ఏదైతే ఉద్యమ నేపథ్యంలో ఉండే కుటుంబాల నుండి ఆదుకునేదే బీఆర్ఎస్. కాంగ్రెస్ అలాంటిది చంపడానికి చూసింది కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు, అలాంటి కాంగ్రెస్లో మీరు చేరారు ఇలా? చంపడానికి కాంగ్రెస్లో ఉద్యమం చనిపోయారు, కొట్టుకున్నారు, కొట్లాట్లయింది, ఏదైనా ఒకటి ఉద్యమానికి పోతేనే నడుస్తుంది. ఇన్కమ్స్ లేదు కనుక ఆ రోజుల్లో అందరూ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాళ్ళు చంపారని మనం ఎట్లా ఆ ఉద్యమాన్ని మరి తెలంగాణ రాష్ట్రం సోనియామ్మ గారు ఇవ్వకుంటే ఇంకో ఎంతో మంది పిల్లలు చనిపోయేవాళ్ళు, ఇంకా తెలంగాణ ఎంతో ఆగమయ్యేది. మరి అట్లనే ఎట్లా అనుకుంటాం మనం? ఉద్యమ కెరీటాన్ని అయితే కన్నావు, ఇలాంటి టైంలో మీరు ఉద్యమ నేపథ్యం నుండి అయితే కాంగ్రెస్ వస్తా ఉన్నారు, మీకు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ లో మీ ప్రార్థన? కాంగ్రెస్ లో మంచి గౌరవం ఏమి ఉంటుంది?